తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. సికింద్రాబాద్ సర్కిల్ 29 డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి తన పరిధిని దాటి కింది స్థాయి ఉద్యోగులను వేధించడం మానుకోవాలని సికింద్రాబాద్ జోన్లో బీఎంఎస్ భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఎంఎస్ సికింద్రాబాద్ జోన్ ప్రెసిడెంట్ రాజుగారి పిలుపు మేరకు ధర్నాలో ఉద్యోగులందరూ పాల్గొన్నారు. సికింద్రాబాద్ సర్కిల్ 29 డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి ఉద్యోగులను వేధించడం తక్షణమే మానుకోవాలని మరియు జోనల్ కమిషనర్ అనుమతి లేకుండా ఉద్యోగులను బదిలీ చేయడం మరియు సికింద్రాబాద్ జోన్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపైన జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారితో మరి చర్చించి వారికి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఈ సమావేశంలో సికింద్రాబాద్ జోన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా పాల్గొని ఈ ధర్నాకు మద్దతును తెలియజేశారు. దొద్దు సార్, నేను పోతా సార్, నాకు కష్టమవుతుంది, రాత్రి 10 అవుతుంది సార్, నాకు పొద్దున 6 గంటల నుంచి నేను చేయలేదు, నువ్వు చేస్తే ఈ పని చేయి, లేకుంటే బిడ్డ నీ జీతం మాఫీ సస్పెండ్ చేస్తామని చెప్పేసి మరి పోకుండా మరి అతను దొడ్డు మీద పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆబ్సెంట్ చేస్తున్నాడు, అక్కడ చేస్తే నా ఫామ్ హౌస్లో వచ్చి పని చేయాలా, లేకుంటే నేను సస్పెండ్ చేస్తానని చెప్పి 3 నెలల నుంచి జీతం మాఫీ, ఇప్పటి వరకు జీతం లేదు, జూలై నుంచి జీతం లేదు. ఇప్పుడు మరి అది కూడా మేము జోనల్ కమిషనర్ దృష్టి తీసుకుపోయినాం, అది కూడా చెప్పినాం. జోనల్ కమిషనర్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, నేను ఎన్ని రోజులు ఆయన ఉండలేడు, మరి మీరు ఏమని చేసుకోండి మీరు అన్నట్టు ఆయన కూడా మాట్లాడేసాడు. మరి మాకు జవాన్ల వర్కర్లకు ఊడ్చడానికి సీపులు